How beautiful upon the mountains are the feet of him who brings glad tidings to of peace, bearing good news, announcing salvation. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Spirit be with you all. And with your spirit. Dear brothers and sisters, today we celebrate the feast of Saint Luke the Evangelist. ఈనాడు మనం పుణ్య లూకా గారు పండగను కొనియాడటకు శ్రీసభమును పిలిచి ఉన్నది. దేవుని శిష్యుడుగా ఉండి దేవుని సువిశేషమును లోకానికి ప్రకటించిన సువిశేష బోధకుడులో పేదవారిని, స్త్రీలను, పాపులను, చిన్నారి బిడ్డలను దేవుడు అధికంగా ప్రేమిస్తున్నారు అని గాస్పుల్ ఆఫ్ ద పువర్ లూకా సువిశేషం రాసిదే. ఇప్పుడు లూకా గారు పండగను కొనియాడుతున్న ఈరోజు దేవుని వాక్కుని ప్రకటించటం మన బాధ్యత. ప్రొక్లైమింగ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ డ్యూటీ అని మనం ధ్యానించకపోతున్నాం. చాలాసేపు సువిశేష బోధన అన్న వెంటనే అయ్యో ఆ బైబిల్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా బోధించాలి అని మనం వేరు విధంగా అనుకుంటున్నాం. గో అండ్ స్పెల్, దానికి పేరే గాస్పెల్. పోయి చెప్పండి, ఏమని నాకు సంతాన భాగ్యం లేదా, అప్పుడు దేవుడు ఇట్లా చేశాడు, నాకు దేవుడు దయచేశాడు, ఉద్యోగం దయచేశాడు, తిరలేని వ్యాధిని ఇట్లా స్వస్థపరిచాడు, మరణం నుండి నన్ను లేపాడు, ఒక ఇల్లు లేనని నాకు ఇల్లుని ఇచ్చారు, నా పాప జీవితము దేవుడు ఇట్లా మార్చారు అని ప్రజలకు మన జీవితంలో దేవుడు చెప్పిన చేసిన గొప్ప కార్యమును మన సొంత లోకల్ లాంగ్వేజ్లో చెప్పటమే సువార్త బోధించడం. యోహాను సువార్త 3:16లో యేసుక్రీస్తు కూడా సువార్తను బోధించుటకు పంపబడిన వ్యక్తి. దేవుడు ఈ లోకంని ఎంతగా ప్రేమించారంటే తన ఏకైక కుమారుడిని మన కొరకు ఈ భూమికి పంపించాడు. పంపబడిన వాడే యేసు. ఇప్పుడు యేసు ఈ లోకానికి వచ్చి చేసినది ఏమిటి? సువిశేషంని బోధించాడు. సువిశేషం అంటే ఏమిటి? ఒక మంచి మెసేజ్, అనగా రోగులకు విడుదల, పేదవారికి మంచి భవిష్యత్, దుఃఖితులకు, బంధనాల్లో ఉన్నవారికి రక్షణ్యం, మరణంలో ఉన్నవారికి విడుదల. దేవునిలో మనకు అన్యం ఉన్నది, మనకు ఒక తండ్రి ఉన్నాడని యేసుక్రీస్తు తన జీవితమంతా తెలియపరచాడు. ఆయన బోధించినదికి సాక్షిగా మరణించాడు. ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు. బోధించుటకును, బోధించటములో స్థిరముగా నిలబడుటకును, జీవించిన కార్యమును బోధించి తద్వారా దేవుని రాజ్యంని ఈ లోకంలో స్థాపించుటకును మనం ఉన్నాం. కనుక చిన్నగా పెద్దగా మనమందరం సువిశేష బోధకుడే. క్రైస్తవ బిడ్డలందరూ కూడా సువిశేషం బోధించుటకు యోగ్యులే. కనుక ఈ దివ్య బలిపూజను అటువంటి గొప్ప ఒక వరమును పొంది ఉన్న మనం
దానిలో ఎలా ఎదగాలి, సువిశేషం ఎందుకు బోధించాలి, సువిశేషం అంటే ఏమిటి, సువిశేషం బోధిస్తున్న వారికి ఏం జరుగుతుంది, సువిశేషం బోధిస్తున్న వారిని దేవుడు ఎలా కాపాడుతాడు, వారికి బహుమానం ఏమిటి అని ఈ దివ్య పల్లి పూజలు మనం నేర్చుకోపోతున్నాం. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ గాస్పల్, వై వీ వాంట్ టు ప్రీచ్, హూమ్ ఇస్ కాల్డ్ బై గాడ్, వాట్ ఈస్ హ్యాపనింగ్ వెన్ వీ ప్రీచ్ ద గాస్పల్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద రివార్డ్ దట్ గాడ్ హెస్ కెప్ట్ ఫార్ ద evangelizers. Let us see, let us learn in this holy mass. Before we participate in the holy mass, let us ask God's forgiveness and mercy. Let us acknowledge our sins and so prepare ourselves to celebrate the sacred mysteries. మనందరం కూడా కలిసి దేవుని మహిమను మహిమ గీత ద్వారా పాడి స్తుతించుదాం. Glory to God, glory to God, glory to the Father. Glory to God, glory to God, glory to the Father. Through Him we glory forever, through Him we glory forever. Alleluia, amen, alleluia, amen, alleluia. Glory forever.
Let's pray. Lord God, who chose Saint Luke to reveal by his preaching and writings the mystery of a love for the poor, grant that those who already glory in your name may preserve as one heart and one soul, and that all nations may merit to see your salvation. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. Luca. లూకా మాత్రమే నాతో ఉండెను. మొదటి పఠనము పునిత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము వచనములు 10 నుండి 17 వరకు. ప్రియ సహోదరుడా, దేమ యహలోకంపై మక్కువతో నన్ను నడిపించి తస్లోనిలకు వెళ్ళాను. క్రిస్కే గలతీయులను తీతు దుర్మీతినకు వెళ్ళిని. లూకా మాత్రమే నాతో ఉండెను. మార్కును నీ వెంట పెట్టుకుని రమ్ము, అతడు పనిలో నాకు సహాయపడగలడు. తూకీను నేను ఎఫెసునకు పంపించింది. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కప్పు నొద్ద వదిలి వచ్చిన ఆ అంగీని, నా గ్రంథములను, అందు ముఖ్యముగా చర్మపత్రములను నా వెంట తీసుకుని రమ్ము. లోహకారుడు అలెగ్జాండర్ గారు నాకు గొప్ప హానియుడైన, వాని పనులు నన్ను అనుసరించి ప్రభువు వానికి ప్రతిఫలం ఇచ్చిను. కానీ నీవు మాత్రము వాణ్ణి గూర్చి జాగ్రత్త పడు. మన సందేశమును అతడు ఎంతగానో ప్రతిఘటించను. మొదటిసారి నా పక్షము నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడు నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండా రాయను. కానీ స్వార్థ ప్రబోధము నా వలన సంపూర్తి అగుటకును, అన్ని జనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తిని ఒసిగెను. కనుక హింస నోటి నుండి నేను రక్షింపబడుతుంది. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యమును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పదవాధ్యాయము పవిత్ర వచనములు 1-9 వరకు. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 1-9 వరకు. ప్రభు 70 ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పండు, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాం. మీరు జాలినైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరారు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు వామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తు యేసుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం మన జీవితానికి అర్థం ఏమిటి అని తెలుసుకోబోతున్నాం. ప్రత్యేక విధంగా క్రైస్తవ బిడ్డలైన మనకు దేవుడు ఇచ్చిన పిలుపు ఏమిటి అని మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు సువిశేష బోధనలు ఒక అంశం మీద ఉండడం, అది ఏమనగా ప్రొక్లైమింగ్ ద గాస్పుల్ ఇట్స్ మై డ్యూటీ. దేవుని వాక్కుని ప్రకటించటం నా జీవితం బాధ్యత. ప్రియమైన మిత్రులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం, దేవుడు మనలు ఎన్నుకొంటున్నారు. నా యందు నివసింపుని వాడు రెమ్మవలే పారివేయబడి ఎండిపోవు, అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో తగలబెట్టవాడు. 6వ వచనం, యోహాను సువార్త 15:6. నేను మిమ్మల్ని ఎన్నుకొంటున్నాను, మీరు కాదు నన్ను ఎన్నుకొనినది. సో ఐ చోస్ యూ టు బేర్ ఫ్రూట్. నేను మిమ్మల్ని ఎన్నుకొన్నది మీరు ఫలించినట్లుగా చేయటకి. ఈరోజు పుణ్య లూకా గారు పండుగను కొనియాడుతున్నప్పుడు ప్రత్యేక విధంగా ఇవాంజలిస్ట్ సువార్త బోధకుడు పుణితుడు ఆయనను పండుగను కొనియాడుతున్నప్పుడు ఈరోజు సువిశేష పట్టణం యేసుక్రీస్తు 72 మందిని ఎన్నుకొని వారిని ఇద్దరు ఇద్దరుగా గ్రామమునకు నగరానికి
సువిశేషములు బోధించుటకు పంపుతున్నాడు. ఈరోజు సువిశేష పట్టణంలో లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆ మొదటి వచనంలోనే 2వ భాగంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తు ఎక్కడెక్కడికి ఆయన వెళ్ళాలని తలంచారో అక్కడికి వారిని పంపారని. ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపాను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ. చూడండి అది విషయం అది కాదు, ఆయన ఎక్కడ పోవాలని ఆశపడ్డాడో ఆ ప్రాంతానికి వారిని పంపాడు. అనగా యేసుక్రీస్తు మన కాలు ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపిస్తున్నారని, మన నోటి ద్వారా ఆయన ఏమి పలకాలనుకున్నారో దాన్ని పలుకుతున్నారని, మన కన్నుల ద్వారా ఆయన ఎవరెవరిని చూడాలని తలంచారు వారిని చూస్తున్నారని, మన నాలుక ద్వారా ఎవరెవరికి ఏ సందేశం ఇవ్వాలో ఆ సందేశం వసగుతున్నారని, మన చేతుల ద్వారా ఎవరెవరిని తాకి స్వస్థపరచాలో వారిని స్వస్థపరుస్తున్నారనేది ఒక రహస్యమును అక్కడ వాక్కు పలుకుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి వచనంలోనే 2వ భాగం, ఈ సెంట్ దెం ఆన్ అహెడ్ ఆఫ్ హిమ్ ఇన్ ప్యారిస్ టు ఎవ్రీ టౌన్ అండ్ ప్లేస్ వేర్ హీ హింసెల్ఫ్ ఇంటెండెడ్ టు గో. ఆయనే వెళ్ళాలని తలంచిన గ్రామానికి చోటనికి ప్రజల్లో తన శిష్యులను పంపుతున్నాడు. ఇది మొదటి ఒక ఆశ్చర్యమైన అద్భుతమైన ఒక సందేశం. నేను ఒక చోటకి వెళ్తున్నానంటే ఆ చోటకు యేసయ్య వెళ్ళాలని ఆశపడ్డారు, నన్ను ఉపయోగించుకుంటున్నాడు. 2వ సందేశం, ఆయన పనిని చేయటకు నన్ను ఎన్నుకున్నాడు. ఎంతోమంది ఉన్నప్పుడు 72 మందిని ఎన్నుకున్నట్లు, నన్ను చుట్టి కూడా నాతో కూడా ఎంతోమంది ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎన్నుకుంటున్నాడు. నన్ను ఎన్నుకున్నుకోవటం ఒక పెద్ద సందేశం, సంతోషం. ఎన్నుకున్న నన్ను ఆయన వెళ్ళాలని తలంచిన చోటకు పంపటం 2వ సందేశం. 3వది, ఆయన చెయ్య తలంచిన ప్రతి దానిని నా ద్వారా చేసి ముగిస్తున్నారు, అది సందేశం. అందుకే దేవుని సువిశేష బోధన అన్నది ఇంగ్లీష్లో ఇట్లా చెప్పవచ్చు, ఎ మిషన్ ఆఫ్ జీసస్. విఆర్ కంటిన్యూయింగ్ ద మిషన్ ఆఫ్ జీసస్. టు కంటిన్యూ ద మిషన్ ఆఫ్ జీసస్ విఆర్ చోసన్, విఆర్ సెంట్, విఆర్ యూస్డ్. అపోస్తల క్రియలు 1వ అధ్యాయం 8వ వచనం, నేను మునుపు మాటలో పలికినట్లుగా సువిశేషం అన్నది బైబుల్ ప్యాసేజ్ని చదివి నాకు చదివే రాదు, అది చదివి దానిని ప్రజలకు వివరించడం, చదవటమే రాలేదన్నప్పుడు నేను ఎలా వివరించగలుగుతాను. కనుక సువిశేషం అన్నది పోయి చెప్పటం, చూసినదిని, విన్నదిని, గ్రహించినదిని, తాకినదిని చెప్పటం. 1వ యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలందరూ కూడా సువిశేష బోధన చేశారంటే ఏమిటి, అందరూ చదివినవాడా, అక్కడ వారిలో ఉన్న వాళ్ళందరూ కూడా చదివినవారా, అందరూ కాదు, చేప పట్టుకుంటున్నవారు పేదవాడే అని వాళ్ళు ఏం చెప్తున్నారు. 1వ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం, మేము చూసిన దానిని, మేము విన్న దానిని, మేము తాకిన దానిని, అనుభవించిన దాన్ని మీకు బోధిస్తున్నామని చెప్తున్నాం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది సువిశేష బోధన అన్నది బైబిల్ని చదివి చెప్పటం కాదు, దేవుడు మనకు చేసినదిని, మనం కనులారా చూసినదిని, మనం విన్నదిని, మనం గ్రహించినది, మనం అనుభవించినదిని పరులకు చెప్పటమే దేవుని సువిశేషం.
ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పల్ అకార్డింగ్ టు 1 John 1:1. కెన్ వి రీడ్ సమ్ వన్ ఇన్ ఇంగ్లీష్? 1 John 1:1. This is what we proclaim, what was from the beginning, what we have heard, what we have seen with our eyes, what we have looked at and touched with our hands. Praise the Lord. Praise the Lord. So what we saw, what we heard, what we touched. యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 28:19 పలుకుచున్నది, దేవుడు వారికి ఆజ్ఞాపించాడని. యేసు దయచేసి పోయి చెప్తారా ప్లీజ్ అని చెప్పలేదు. జీసస్ కమాండెడ్ దెమ్ టు ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్. ఇది బాధ్యత. జీసస్ కమాండెడ్ దేమ్, వారికి ఆజ్ఞాపించి పోయి బోధించుము అంటున్నాడు. అనగా నన్ను ఎన్నుకున్న దేవుడు, ఆయన ఎల్లాలని చోటకి నన్ను పంపుతున్న దేవుడు తన పనిని, తన స్వస్థతను, తన ఓదార్పును వారికి వసగుటకు నాలో నన్ను పరిపూర్ణంగా ఉపయోగిస్తున్న దేవుడు నాకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది నాకు దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్. కనుక నేను తప్పించుకోవటానికి మార్గం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకోవటానికి మార్గం లేదు. ఇది వీరు చేస్తారని, ఒక్కరు చేస్తాడని తలంచుకొని నేను కూర్చోటానికి వీలు లేదు. మొదటి దినచర్య, రాజుల దినచర్య పత్రిక 16:24. 1 Chronicles 16:24. దేవుడు లోకమునికి వెళ్ళి ఏం చెప్పాలి అంటే, డిక్లేర్ ఇస్ గ్లోరీ అమాంగ్ ద నేషన్స్, ఇస్ మార్వలస్ డీడ్స్ అమాంగ్ ఆల్ ద పీపుల్. ప్రజల మధ్యలో అందరికీ దేవుడు చేసిన మేలులను, దేవుని మహిమను, దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రజలకు ప్రకటించుము అంటున్నాడు. ఇస్రాయేల్ ప్రజలు దేవుడు తనతో నడిచినప్పుడు జరిగిన అద్భుతాలను, మన్నా కుమ్మరించటము, ఎర్ర సముద్రం సీల్చబడటం, ఫారువోను ముందు దేవుడు చేసిన అద్భుతాలను, బండరాయి నుండి నీళ్లు దేవుడు తెప్పించినది, విరోధిని సముద్రంలో మునుగ చేస్తుందని వారు అనుభవించినదిని వచ్చే జనరేషన్ తన పిల్లలకి వారు బోధించాడు. చెప్పే కథ రూపమును పండగ జరుగుతున్న కాలంలో ఇస్రాయేల్ జనులో పెద్దవాళ్ళు వారు చిన్నపిల్లలందరినీ కూర్చోపెట్టి, యువతి యువకులందరిని కూడా కూర్చోపెట్టి, యెహోవా దేవుడు ఇట్లా చేశారు, మనల్ని ఇట్లా కాపాడాడు, ఇట్లా యుద్ధం చేశారు అని వారికి ఆ రాత్రి అంతా కథ రూపంలో చెప్పి, ఆ యెహోవా దేవుడు ఇప్పుడు కూడా తరతరాలు మనతో నడుస్తున్నారు అని వెంబడించుకోంట అని బోధించేవాడు. ఇప్పుడు శిష్యులు ఇదే విషయం చెప్తున్నాడు. యేసయ్య మాతో ఉన్నప్పుడు మేము ఇది చూశాము, ఇది విన్నాము, ఇట్లా చేశాడు, మేము దీన్ని గ్రహించినాం, దానిని మీకు బోధిస్తున్నాము అని సంఘ పెద్దవారు, డిసైపుల్స్ మనకు బోధిస్తున్నారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని కనులారా చూడకుండా పోయినను అపోస్తలు మాటలు విశ్వసిస్తున్న మనం, అపోస్తల తర్వాత ఆ పని మన పోపు గారి ద్వారా, మన గురువుల ద్వారా ఈ లోకానికి అందింపబడుచున్నది. ఏ గురువు అయినా, ఏ పోపు అయినా, ఏ బిషప్ అయినా, కార్డినల్స్ అయినా, వారు సొంతంగా ఏ మాట చెప్పటకు వారికి వీలు లేదు. కానీ వారిని దేవుడు ఎన్నుకున్నాడని 1 Chronicles 5 ప్రకారం వారిని ఈరోజు సువిశేష పట్టణం మనం చూసినట్లుగా వారిని ఎన్నుకొన్నాడని, దేవుడే పంపుతున్నాడని, ఆయనకు బదులుగా పంపుతున్నాడని, సకల అధికారం నుంచి పంపుతున్నాడనేది మనం విశ్వసిస్తున్నాం. అందుకే మనం
మన కత్తోలిక సంప్రదాయ పారంపర్యంలో మనం గురువులని దేవుడికి సమానంగా గౌరవిస్తున్నాం. మొదటి రాజుల దినచర్య పత్రికలో మనకు సువిశేషం అంటే ఏమిటి అని ఇక్కడ రాయబడింది. దేవుని మహిమను చాటండి, దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించండి. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ఒక గుడ్డివాడిని స్వస్థపరచాడని బోధిస్తున్నాం, బోధించాలి. ఆయన మరణించిన వారిని లేపాడని బోధించాలి. ఆయన పాపులతో ఇట్లా ప్రేమతో ఉండేవాడు అని బోధించాలి. ఆయన ఎడదగక ప్రార్థన చేసేవాడని బోధించాలి. తుఫానిని ఆపిన వారని బోధించాలి. అవునా? తప్పకుండా. జరిగిన విషయమును మనం బోధించటం వలన ఏం జరుగుతుంది? ఆయన చేశాడు. నిన్నటి రోజు తమిళనాడులో వచ్చిన ఒక కుమారతి ఇట్లా చెప్పింది మాట. ఏమని? నాకు గర్భఫలం లేదు, నీటి బుక్కులు ఉన్నాయని ఒక పాస్టర్ గారు దగ్గర చెప్పి సారాన్ని దేవుడు ఆశీర్వదించలేదా, అన్నాని దేవుడు ఆశీర్వదించలేదా, ఎలిజబెత్తమ్మని దేవుడు ఆశీర్వదించలేదా, అట్లా నన్ను కూడా ఆశీర్వదిస్తారని ఈమె విశ్వాస మాట పలికినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారన్నమాట, అది వారికి దేవుడు చెప్పారు, నీకు చెప్పలేదు కదా అన్నాడన్నమాట. ఇప్పుడు బైబిల్లో జరిగిన విషయానికి నాకు సంబంధం లేదన్నప్పుడు ఈ బైబిల్ నేను చేతులు ఎలా మోయగలుగుతాను? ఇది సజీవమైనది, ఆ వాక్కు మన కొరకు రాయపడి ఉన్నది. ఆ రోజు వారికి జరిగిందంటే ఈరోజు నాకు కూడా జరుగుతుంది. ఆ రోజు వారికి దేవుడు ఆ కార్యములు చేశారంటే ఈరోజు కూడా నాకు ఈ కార్యం జరుగుతుందని విశ్వసించటమే మన దేవుడి మీద ఉన్న ప్రేమను చూపించడం. ఆ పాస్టర్ గారు తప్పైన బోధను బోధించారన్నమాట. అది ఎలిజబెత్ అమ్మకు చెప్పారమ్మా, నీకు రాయబడి ఉందా, ఆమెకి ఇప్పటి వరకు సంతాన భాగ్యమే లేదన్నమాట. ఎందుకంటే దేవుడు నాకు చెప్పలేదు కదా. ప్రియమైన మిత్రులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం, జాన్ 20:21, ద ఫాదర్ సెంట్ మీ, సో నౌ ఐఎమ్ సెండింగ్ యూ. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికిను. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి నన్ను పంపినట్లు నేను నిన్ను పంపుతున్నాను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుని తండ్రి పంపినప్పుడు యేసుక్రీస్తుని తన ఆత్మతో నింపారని అపోస్తల కీర్తనలు 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తున్నాం. అపోస్తల కీర్తనలు 10:38లో యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడని, అన్ని గ్రామానికి తిరిగి మేలులు చేశారని వాక్కు పలుకుచున్నది. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లా అభిషేకించినదియో మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయొచ్చు, పిశాచ శక్తితో లోబడి వారిని అందరిని స్వస్థపరచు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎలా దైవ శక్తితో నింపబడి పంపబడ్డారో అదే విధముగానే శిష్యులను యేసుక్రీస్తు ఎన్నుకొని ఎల్లండి అంటున్నాడు. ఎల్లుతున్నప్పుడు వారిని ఒక సాధారణమైన మనిషిగా పంపకుండా తన ఆత్మను ఊది తన అభిషేకమును ఇచ్చి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, మరియు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, ఇవి అన్నిటిలో మీరు ఎల్లండి, నా ఆత్మ వసగుతున్న శక్తి చేత ప్రసంగం చేయండి, అద్భుతం చేయండి, పేదవాళ్లకు సువిశేషం బోధించండి, రోగులను స్వస్థపరచండి, బంధనాలను బంధించండి, దేవుడు రాబోతున్న ఆ సంవత్సరంని కూర్చి మాట్లాడండి, పాములను ఎత్తు పట్టుకోండి, విషం త్రాగినా కూడా మీకు ఏం జరగదు, వ్యాధి అస్త్రం మీద చేయి ఉంచిన స్వస్థత పొందుకుంటారని యేసుక్రీస్తు శిష్యులకు అధికారం ఇచ్చి పంపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయ 10వ అధ్యాయం 13నుండి 15వ వచనం చాలా ముఖ్యమైన వచనం. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, సువిశేషమని రోజు ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి ఒక్కరూ ప్రసంగం చెప్తూనే ఉన్నారు. వారు వారి మతానికి సంబంధించిన
పుస్తకం నుండి ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. దీని మధ్యలో క్రీస్తుని విశ్వసిస్తున్న మనం, క్రైస్తవ బిడ్డలైన మనం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడే ఆ గొప్ప దేవుని ఆయన చెప్పిన విషయములను, ఆయన బోధించిన బోధనలను, ఆయన మనకు చూపించిన విషయములను మనం వెంబడిస్తున్న క్రైస్తవైన మనం తప్పకుండా బోధించాలి అని వాక్ పలుకుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చీకటి ఉన్నది, అభాషం తప్పు కాదు, ఈ పాపం తప్పు కాదు, ఈ లోకం కొన్ని అనుమతి కూడా ఇస్తున్నది. తద్వారా లోకంలో కొన్ని కార్యాలు ఎరుగుతూనే ఉన్నాయి. కానీ వాక్ ఏం చెప్తుందంటే అభాషం చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, విగ్రహ ఆరాధన జరగకూడదు, ఇంకొక భార్యని ఆశించకూడదు, ఇంకొక సొమ్ముని ఆశించకూడదని 10 ఆజ్ఞలు మనకి ఇవ్వబడింది కదా. ఈ 10 ఆజ్ఞలు లోకానికి తెలియదు. ఈ 10 ఆజ్ఞలు కూర్చిన జ్ఞానం ఎవరికి లేదు. కనుక హత్య చేయటం కూడా దేవునికి వారు చేస్తున్న గొప్ప కార్యంలాగా జేజే పాడుకుంటారు. తల్లిదండ్రులను గట్టివేయటం వారి మనసుని పొడవదు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని పెంచారు, పెళ్లి చేశారు, ఉద్యోగం పొందాం, మాకు పెళ్లి అయింది, మేము సపరేట్గా పోయాం, అమ్మా నాన్న చూసుకోవాలని ఎక్కడ చట్టం లేదుగా అంటారు. ఇదే 10 ఆజ్ఞలు తెలిసిన మనకు అది తెలిస్తే తల్లిదండ్రులు గౌరవించాలని, అబద్ధం చెప్పకూడదని, వ్యభిచారం చేయకూడదని మనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమే 10:13 పౌలు గారు ఈ సత్యమును గ్రహించి పంపబడలేదంటే వారు ఎలా తెలుసుకుంటారు? ఒకరు యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే యేసుక్రీస్తుని గురించి చెప్పటకు ఎవరో ఒకరు పంపబడాలి కదా. ఈ పంపబడిన వాడు వాక్కుని బోధించాలి కదా. ఈ వాక్కుని బోధిస్తున్నప్పుడే వారు విశ్వసించగలుగుతారు. అవునా? వారు విశ్వసించిన తర్వాతనే జ్ఞానస్నానం పొందుకోగలుగుతారు. జ్ఞానస్నానం పొందిన తర్వాతనే వారు రక్షణ్యం పొందగలుగుతారు. ఊరకనే వాళ్ళందరూ రక్షింపబడాలని మన ప్రార్థన చేయటం, చెప్పటం వలన ప్రయోజనం లేదు. రక్షింపబడటకు జ్ఞానస్నానం ముఖ్యం, జ్ఞానస్నానం పొందుటకు విశ్వాసం ముఖ్యం, విశ్వసించుటకు వాక్కు బోధింపబడటం ముఖ్యం, బోధింపబడటకు ప్రవక్తలు వాక్కుని బోధించే దైవజనులు పంపబడటం ఎంత ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరూ బోధించలేదంటే ప్రజలు ఎలా వింటారు? కనుక బోధించు, సమయం దొరికినప్పుడలా బోధించు. నీ కుటుంబంలో ఏమి జరిగినా అన్ని సందర్భంలో దేవుని వాక్కుని బోధించు. బైబిల్ని తీసుకొని నాకు బోధించటం రాకుండా పోవచ్చు, కానీ పుట్టినరోజున నిలబడి ఇట్లా చెప్పండి, యేసు జనలారా, నాకు సంతాన భాగ్యం ఇన్ని సంవత్సరం లేదు, దేవుడే నాకు ఈ సంతాన భాగ్యం ఇచ్చాడు. డాక్టర్స్ అందరూ కూడా నాకు బిడ్డలు పుట్టదు అన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఈ విధంగా చేశారన్నదే సువిశేషం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గ్రహ ప్రవేశం జరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ బిర్యానీ పెట్టడానికి ముందు కూర్చోబెట్టి స్తుతులు పాడి, మా చేతిలో 1 పైసా లేదండి, కిరాయికి ఎన్నో సంవత్సరం కిరాయికి జీవించినప్పుడు దేవుడు మాకు ఈ సొంత ఇల్లుని అపూర్వముగా ఇచ్చాడు, ఈ ఫలమును అపూర్వ విధానముగా మేము పొందాము, ఇది కట్టటకు సరి అయిన సమయంలో లోన్ వచ్చినది, సరి అయిన సమయంలో కొంతమంది తోర్పట్టారని దేవుడు మీకు చేసిన అద్భుతములను మనం ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం. అందుకే ఈరోజు యెషయాస్ పుస్తకం 52:7 మనం చూసినాం, హౌ బ్యూటిఫుల్ అపాన్ ద మౌంటైన్స్ ఆర్ ద ఫీట్ ఆఫ్ ద ఇవాంజలైజర్స్. న్యాయం పెరిగిన వారులారా, నా ఉపదేశము హృదయమున నిలుపుకొని వారులారా వినుడు, జనులు మిమ్మల్ని నిందించి అవమానించినను మీరు. యెషయాస్ 52:7 అన్ని తప్పు తప్ప చదువుతున్నాం. ప్రైస్ ద లార్డ్. యెషయా ఆయన ఏమంటున్నాడు, దేవా నీ వాక్కుని ప్రకటిస్తున్న వారు పాదములు ఎంత సుందరమైనవి, మధురమైనవి. సువార్తను బోధిస్తున్న వారు పాదములు ఎంత సుందరమైనవి, మధురమైనవి.
యోనా ప్రవక్త ఆ రోజు నినివే పట్టణంలో అడుగుపెట్టారు కనుక ఒక్క లక్షంకి అధికమైన జనులు ఆ రోజు కాపాడబడ్డ. అబ్రహాం ఆ రోజు దేవుడి దగ్గర ప్రార్థన చేశారక లోతు వారి కుటుంబం కాపాడబడినది. మోసే ప్రవక్త దేవుని సందేశమును బోధించి ఫార్వన్ దగ్గర దేవుని వాకుని ప్రకటించారు కనుక 600,000 అధికమైన ఇస్రాయల్ ప్రజలను కాపాడగలిగా. ఇప్పుడు యేసుప్రభు ఈ భూమికి వచ్చి దేవుని సత్యమును ఆయన వాక్కుని ప్రకటించి దైవరాజ్యాన్ని స్థాపించారు కనుక అప్పుడు కానీ ఇప్పుడు కానీ దేవుని బిడ్డలు మనం రక్షింపబడి ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు యేసుకు తర్వాత అపోస్తలకు తర్వాత కత్తోలిక శ్రీ సభలో ఉన్న మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్కుని ప్రకటించుటకు పిలువబడి ఉన్నాము. యేషువ వందనం, యేషువ వందనం, యేషువ ఆరాధన, యేషువ ఆరాధన, యేషువ మహిమ, యేషువ మహిమ. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. గో టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పుల్ టు ఆల్ ద క్రియేషన్. ఈ వచనంని ధ్యానించినప్పుడు కొద్దిసేపు ఆగినాను. ఎందుకంటే గో టు ద వరల్డ్, లోకం అంతటికి సువార్తను బోధించు. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మనుషులకు మాత్రం కాదు, మనుషులకి మాత్రం కాదు, పక్షులకు, జంతువులకి, చెట్లకి, పువ్వులకి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటికి సువిశేషం బోధించు. సిగరెట్ త్రాగటం వలన, ఫ్యాక్టరీస్ ఎక్కువ అవటం వలన ఎక్కువ ప్రాబ్లం వచ్చి ఉన్నది. కొన్ని కొన్ని కెమికల్స్ కంపెనీ వలన ఎన్నో పక్షులు చనిపోయాయి, ఎంతో ప్రజలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇట్లా ఈ ప్రపంచం మనుషులు సత్యముని తెలియకుండా ఫ్యాక్టరీస్ని, చెట్లని నరుక్కొని నేచర్కి వ్యతిరేకంగా పాపం చేసి తద్వారా ఈ ప్రపంచంలో వచ్చి ఉన్న అన్ని కీడులు మనను దేవుడు ఎందుకు పిలుస్తున్నారు, అది అన్నీ ఆగుతుంది. చెట్లు పువ్వులు అన్నిటికీ కూడా మీరు స్వతంత్రంగా ఉండటకు, మీరు చావకుండా ఉండటకు, నరుడా నీ వ్యాధితో ఉండకుండా ఉండటకు దేవుని సువార్త బోధిస్తుంది అని మనం బోధించాలి. హల్లెలూయా హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రతిదానికి మనం సువిశేషం బోధించాలి. పేదవారికి, రోగులకు, వ్యాధ్యస్తులకు, కృంగిపోయిన వారికి, అన్యులకు, దేవుని తెలియలేని వారికి, దేవుడు లేదంటున్న వారికి, ఈ ప్రకృతికి సువిశేషం బోధింపబడాలి. అందుకే మనం పాటలు పాడుతున్నప్పుడు అది గాలిలో సకలమును తాకుతున్నది. మన దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని వాక్కుని ప్రకటిస్తున్నప్పుడు ప్రతి ఒక్క జీవరాశులు కూడా అది చూస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా. యేషువ వందనం, యేషువ వందనం. యెరేమియా 7-8 వచనం. యు గో అండ్ టెల్ వాట్ ఐ సే టు యు. సువిశేష బోధన అన్నది ఏమనగా, మనం ఆశపడినదిని చెప్పటం కాదు, దేవుడు దేనిని చెప్పుమన్నాడో దానిని చెప్పటం. కానీ పవర్ఫుల్ గాస్పల్ ఏమనగా, సౌలు అన్నాడు, పాపాత్ముడిలో పెద్ద పాపాత్ముడు నేను. అపొస్తలుల క్రియలు 19వ అధ్యాయంలో పౌలు చెప్తున్నారు, నన్ను క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించేవాడు, క్రైస్తవులను హింసించినవాడు, అటువంటి ఘోర పాపి అయిన నన్ను వెదకి దేవుడు వచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా హల్లెలూయా. హింసకుడు దోషకుడైన నన్ను సువార్త బోధకుడుగా మార్చాడని పౌలు తన సొంత పాత జీవితమును నూతన జీవితమును చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా మారాడు. తొట్టన్న అని ఒక ప్రసంగి, ఒక కన్యాస్త్రీ అందంగా ఉంది అని ఆమెను లాక్కోవాలని ఆశపడ్డాడు. మంత్ర మాంత్రికం చేసి ఆ కన్యాస్త్రీ ప్రతిరోజు తన వైపు వచ్చినట్లుగా ఆయన ట్రై చేస్తూనే ఉన్నాడు.
కానీ యేసు దర్శనమిచ్చి ఆయన ఖండించి దండించి ఆ కన్యాస్త్రిని విడిపించిన విధానం అప్పుడు ఆయనకు అర్థమైంది. దేవుడు తన బిడ్డల కొరకు పోరాడుతున్నాడని, నిన్ను తాకుతున్న వారు నా కంటి పాపిని తాకినట్లే అని చెప్పిన మాట అబద్ధం కాదు, ఇది ఎవరికో రాయపడినది కాదు, బైబిల్లో ఉన్న వాక్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ వాక్ సొంతం అవుతుందని. దేవుడు చెప్పిన వాగ్ధ్యానం ప్రతి ఒక్కటిని నమ్ముతున్నప్పుడు దేవుడు చెప్పారు నా కొరకని అది నెరవేర్చబడుతుందని ఒకరు విశ్వసిస్తున్నప్పుడు అది జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ యెరెమియా పుస్తకంలో ఏమంటున్నారు, నేను చెప్పినది పోయి చెప్పు. కొన్ని సమయం తమిళనాడుకు నేను ప్రసంగానికి వెళ్ళినప్పుడు తయారు చేస్తున్నది ఒకటి ఉంటుంది, అక్కడ ప్రసంగం వేరు విధంగా ఉంటుంది. టీ బ్రేక్లో వారు కొంతమంది వచ్చి అదన్నీ చెప్పవద్దు ఫాదర్ అంటారు, ఎందుకంటే అటువంటి వారు ఇక్కడ లేదు అంటారు. ఎలా తెలుసు నీకు? పరిశుద్ధ ఆత్మ కంటే నీకు అధికంగా తెలుసా? మనుషులు ముఖం నీ చూస్తున్నారు, దేవుడో హృదయం నీ చూస్తున్నవాడు. మొదటి సామెతలు 16వ అధ్యాయంలో 6-7 వచనములది రాయబడి ఉన్నది, పరిశుద్ధ ఆత్మకు ఆత్మను పరిశీలించి చూస్తున్నాడు. తద్వారా ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు, ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమి చెప్పాలనేది ప్రవక్తుల ద్వారా దైవజనుల ద్వారా దేవుడు బోధిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 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 మీకు తెలుసా ఉపమానం, లాజరు చనిపోయిన ఉపమానంలో యేసుక్రీస్తు ఇట్లా బోధిస్తున్నది మీరు అందరికీ తెలిసే. లూకా సువార్త 16:19 మనం చదివినప్పుడు, ధనవంతుడు లాజరు చచ్చిపోతున్నాడు, ఆయన ఇంటి ముందు కూర్చుండే ఆ లాజరు అనే వ్యక్తి కూడా చచ్చిపోతున్నాడు. ఈ ధనవంతుడు నరకానికి త్రోసివేయబడుతున్నాడు. ఈ పేదవాడు పరలోకానికి తీసుకొని పోబడి అబ్రహాము ఒడిలో ఉంచబడ్డాడు. కారణం ఏమిటి అని అక్కడ చెప్పబడలేదు, కానీ ధనవంతుడికి సువిశేషం బోధింపబడలేదు, లేదా బోధింపబడిన సువిశేషమును ఆయన వినలేదు. ఇది రెండే కార్యం. ఈ పేదవాడు, ఆయనకు కూడా సువిశేషం బోధింపబడినది, కానీ ఆయన చేసినది సువిశేషమును విశ్వసించాడు. కన్నీటితో ఉన్నవాడా, హృదయంలో జాలి కలిగిన వాడా, శాంతి కలిగిన వాడా, కన్నీటితో ఉన్నవాడా, మీ ధన్యురాలు పరలోకములో మీ దుఃఖం సంతోషంగా మారం, మీ పరలోకములో నీకు చోట ఉండును అని రాయబడిన చెప్పబడిన సువిశేషము ఆయన విని ఉండవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. 16:29 చెప్పుంది, 28-29. అందుకు ధనికుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ ఘోర నరకమునందు రాకుండా హెచ్చరించుటకు లాజర్ను నా తండ్రి ఇంటికి పంపు అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకానికి నేను రాలేదు, నా సహోదరులు 5 ఉన్నారు, వారైనా కాపాడబడేటకు లాజరుని పంపించమంటారు. అనగా ఏమిటి? లాజరుని ఎందుకు పంపించాలి? సంతోషంగా ఆడంబరంగా జీవించినా ఇది ఇటువంటి జీవితం జరుగుతుందని, కష్టం వచ్చినా కూడా ప్రామాణికంగా ఉండి దేవుని నమ్మినా మన మోక్షం చేరగలుగుతామని లాజరుని పంపించినా వాళ్ళకి అర్థమవుతుంది. ఈ భూమిలో కష్టం వేదన కన్నీటిలో ఉండినా కూడా దేవునికి ప్రీతికరంగా జీవించిన, ఆయన ఆజ్ఞలు పాటించిన ఉన్నత మహిమలో మనం చేర్చబడతామని లాజరు చెప్పినా నమ్ముతాడు. అబ్రహాం ఏమన్నాడు? మోసేను ప్రవక్తులు ఉన్నారు, వాళ్ళు బోధిస్తాడు. ఇక్కడ ఉన్నారా ఇప్పుడు మోసే? మోసే లేదుగా. ఇప్పుడు ఈ కాలంలో జనులకు వాక్ని బోధించిన వారు ఎవరు? ఈనాటి మోసే నువ్వే, ఈనాటి మోసే నేనే, ఈనాటి యూదిత్ ఎస్తర్ నువ్వే,
ఈనాటికి సువిశేషం బోధించే వలసిన ఎస్తర్ యూదిత్ మనమే. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ మీరు బోధించలేదంటే ధనికుడు, త్రాగబోతున్న వాడు, అన్ని పాపంలో ఉన్నవారు వారు చేస్తున్నది సరి అని జీవిస్తారు. ఇప్పుడు ధనవంతుడు, ఆయనకెవరు బోధించలేదా? బోధించిన ఆయన వినలేదా? ఒకవేళ ఆయన విని ఉండినచో, ఆయనకి ఎవరైనా చెప్పి ఉండినచో, తన ధనమును పేదవాడికి ఇచ్చేవాడు ఏమో. కనుక మనం జీవిస్తున్న ఈ కాలంలో నరకానికి ఎవరిని పంపకుండా అందరినీ మోక్షంని చేర్చుటకు మనం పని చేయాలనేది దేవుని తప్పడం. గో అండ్ ప్రొక్లెయిమ్, నీ సెల్ నీ ధనమును పరలోకములు సేకరించు, పరిశుద్ధంగా జీవించు, నిశ్చయం నిజముగా జీవించు, ప్రేమించు జీవించు. దేవుడు చూస్తున్నాడు, మనకు రెండవది రాకడ ఉన్నది, న్యాయ తీర్పు ఉన్నది అని ప్రతి ఒక్కటిని ప్రసంగం చేసినా ప్రకటించినా వింటారు, మారగలుగుతారు, నరకానికి పోకుండా రక్షింపబడతారని నేను చెప్పినది పోయి చెప్పమంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కన్యాస్త్రి దేవుని వాక్కుని బోధిస్తున్న ఆమె ఒక ఇంటికి బ్రహ్మాండంగా కూటమి ఏర్పాటు చేశారు ధనవంతుడు. అక్కడ కూర్చొని ప్రసంగం చెప్తున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్న స్త్రీ కొన్ని తప్పైన మార్గంలో ఉన్నదని ప్రసంగంలో చెప్తున్నది ఇండైరెక్ట్గా. కానీ ఆ స్త్రీ ఇట్లాంటి జీవితం జీవిస్తున్నది ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. సిస్టర్ గారు కరెక్ట్గా చెప్పటం వలన వాళ్ళందరూ ప్రసంగ సమయంలో ఆమెనే చూశారన్నమాట. ఆమెకు తట్టుకులేని కోపం, నా ఇంటికి వచ్చావా, ప్రసంగం చెప్పావా, నేను ఇచ్చిన 1000 రూపాయలు 2000 5000 తీసుకొని పోతావా, దాని వదిలి నేను పెట్టిన అన్నం తినిపోతావా, దాని వదిలి నా జీవితంలో నేను ఉన్నదని అందరికి తెలియపరచావని వాళ్ళ సుపీరియర్కి ఫోన్ చేసి వాళ్ళ జనరల్కి ఫోన్ చేసి ఆమెను బెదిరించి ఒక అన్నం కూడా దొరకలేని ఒక చోటకి ట్రాన్స్ఫర్ పంపించిందన్నమాట. కనుక ఈ లోకానికి తగిన విధంగా బోధించిన జనలు జేజేజేజేజేని వస్తాడు. శవం ఎక్కడ ఉండను, రాబందు అక్కడ ఉండను. కానీ దేవుడు చెప్పినదని చెప్పు. వారు తిట్టినా కొట్టినా దేవుడు ఏం చెప్పారో అది చెప్పు. యేసయ్య చంపేయబడటకు కారణం తండ్రి చెప్పుమన్నది చెప్పారు. సున్నం కొట్ట సమాధి అన్నాడు. పరిసయ్యకి అయ్యో అనర్థం అన్నాడు. చట్టముని కాపాడవలసిన సదుసేయులు మీకు అయ్యో అనర్థం, మీరు పాటించలేదు అన్నాడు. ధనవంతులారా మీకు అయ్యో అనర్థం అన్నాడు. విభజులారా మీకు అయ్యో అనర్థం అన్నాడు. పాపాత్ములారా మనసు మారండి అని హెచ్చరించాం. ఈరోజు కూడా అదే యేసుని స్వరం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క సంఘములో ప్రకటింపబడాలి. ప్రకటించిన వాళ్ళు ఎవరు? మనమే. మన కుటుంబంలో మన కుటుంబ సభ్యుల మధ్యలో ఈ వాక్కు ప్రకటింపబడాలి. త్రాగకూడదని, ఇది చెయ్యకూడదని ప్రకటించాలి. అప్పుడు వాళ్ళు మనల్ని ఎదిరించినా కూడా పర్వాలేదు, మనతో మాట్లాడకుండా పోయినా కూడా పర్వాలేదు, వారు ఆత్మ రక్షింపబడుతుంది. పరలోకానికి ఎవరు వారు పోతారు, నరకానికి పోకుండా మనం ఆపగలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా. అపొస్తలుల క్రియలు 13వ అధ్యాయం 47వ వచనం, చాలా ముఖ్యమైన వచనం. అపొస్తలుల క్రియలు 13వ అధ్యాయం 47, దేవుడు అంటున్నాడు, ఐ హవ్ మేడ్ యు అస్ అ లైట్ టు ద వరల్డ్. ఏదైనా ప్రభు నాకు ఈ ఆజ్ఞను ఇచ్చిన్నాడు, మీరు అన్యులకు వెలుగు ఉండుటకును, మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచం అంతటిని రక్షణ మార్గమై నడిపించుట, ప్రపంచం అంతటిని రక్షణ మార్గంలో నడిపించుటకును నేను మిమ్మల్ని ఏమించి తిన్నాను. ఎవరెవరు విశ్వసిస్తున్నారు ఆమెన్ చెప్పండి. ఆమెన్ 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 ఆమెన్. అన్యులకు మధ్యలో దేవుడు నన్ను వెలుగై ఉంచి ఉన్నాడు. అంటే వెలుగు అంటే ఏమిటి? తను తాను కాల్చుకొని అందరికీ వెలిగిస్తున్న దీపం. తను తాను కాల్చుకొని ఇట్లనే జీవించాలి అని మన ఇష్ట ప్రకారం జీవించకుండా దేవుడు చెప్పిన ప్రకారం జీవించి, దేవుడు చెప్పిన ప్రకారం తిని త్రాగి బ్రతికి అందరికీ వెలుగు ఇవ్వటం క్రీస్తు జీవించాడు. చచ్చేపోయారు. అపొస్తలులు జీవించాడు, చచ్చేపోయారు.
ఇప్పుడు మనం జీవిస్తున్నాం దేవుని కొరకు జీవించి చావాలి, కానీ మన చావు అందరికి వెలుగు ఇచ్చి చచ్చిపోవటం. కానీ మన అందరికి చీకటి ఇచ్చి చనిపోయినా మనము చీకటి, మనం బ్రతుకుట వలన అందరిని చీకటిలో నడిపించి గుడ్డివాడు ఇంకో కొంతమంది గుడ్డివాడిని ఎలా నడిపిస్తారు? అందరు గుడ్డలు పడతాం. కానీ క్రైస్తవ బిడ్డలైన మనకు దేవుడు ఇచ్చినది మనం వెలుగు అయి ఉన్నాము, లోకానికి వెలుగై ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకం ఎప్పుడు ముగింపబడబోతున్నది అని మీకు తెలుసా? ఒకవేళ తెలియకుండా పోవచ్చు. వెన్ ద వరల్డ్ విల్ కమ్ టు వన్ ఎండ్. మత్తయి సువార్త 24:14. ఈ వచనానికి సువిశేష బోధనకు సంబంధం ఉన్నది. అది ఏమనగా, టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ద గాస్పుల్ విల్ బి ప్రీచ్డ్, దెన్ ద సెకండ్ కమింగ్ విల్ బి దేర్. లోకంలో చివరి భాగం వరకు సువిశేషం బోధింపబడు. రాజ్యమును గూర్చిన ఈ సువార్తను సర్వజాతులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా బోధింపబడు, అప్పుడు అంతము వచ్చును. అప్పుడు చూడండి, దేవుడు సువిశేషం బోధించమంటే ఏమిటి? ఎంత త్వరగా ఈ లోకం సువిశేషం వింటదో అంత త్వరగా రెండవది రాకడ రాబోతుంది. అందుకే దైవ జనులు కోత ఎక్కువగా ఉంది, మణి మనిషి తక్కువ ఉన్నాడు, పంపుమని ప్రార్థన చేయమన్నాడు. మనం లోకానికి సువిశేషం బోధించినప్పుడు అందరూ కూడా వింటారు. 1 కోటి నుండి ఇంకో కోటి వరకు ప్రజలు నాకు ఏసుక్రీస్తున్నాను తెలుసు అని చెప్తున్న ఆ కాలం అప్పుడే రెండవది రాకడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రెండవది రాకుండా రాకుండా ఉండినా సువార్తను బోధించకుండా ఉండాలా అంటే అట్టి కాదు. నీ సువిశేషంని బోధించటం వలన అందరూ మారిపోతారు, అందరూ మంచివారుగా మారిపోతాడు. ఇప్పుడు ఏసై వచ్చినా ఇక్కడ ఉన్నవారు మనలో ఒకరు కూడా పరలోకం పోతామో లేదు మనకు తెలియదు. కానీ సువిశేషంని బోధించి నేను మంచివాడుగా మారిపోతా, ఆయన మంచివాడుగా మారిపోతాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఏమనగా, నేను వాక్ని ఎరిగి ఉన్నాను, నా ఎదుటి వాడు ఎరగలేదు, అందుకే క్లాష్. ఐ నో ద గాస్పుల్ బట్ ఆపోజిట్ పర్సన్ డజన్ నో ద గాస్పుల్, దట్స్ వై ఫైట్ ఈస్ కమింగ్. బట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇట్ సేస్ పాంబు ఆ బొందులో చిన్న అబ్బాయి చేయి ఉంచుతారు మాట, సింహము గొర్రబిల్లను కలిసి జీవిస్తుంది మాట. దిస్ ఇస్ ద రెవల్యూషన్. చివరి కాలంలో అటువంటిది ఉండదు, పగ ఉండదు. అయ్యో దేవుడు మంచివాడు, ఆయనకు వ్యతిరేకంగా తప్పు చేయకూడదు. సహోదరు, నీవు కూడా నా సహోదరుడే, దేవుని కుమారుడే. వి లవ్ ఈచ్ అదర్. ఆల్ ద ఎంటైర్ గాస్పుల్ ఆఫ్ జీసస్ ఈస్ ఫోకసింగ్ టు ద ఫైనల్ పాయింట్ దట్ ఆల్ పీపుల్ విల్ బీ చేంజ్డ్. అందరూ మారి, అందరూ ప్రేమ కలిగి, అందరూ కూడా దైవభక్తి కలిగి, అయ్యో వద్దు, అయ్యో వద్దు. ఇప్పుడు మనం ఇండియా దేశంలో పేపర్స్ని చెత్తను అట్లా వేస్తాం, కొన్ని దేశంలో అట్లా వేయనమాట. ఫైన్ ఉంది అని కాదు, మన దేశంని మనం శుభ్రంగా ఉంచుకోవాలని వాళ్ళకి కాన్సియస్ ఉంది కనుక వాళ్ళు వేయనమాట. అదే విధంగా మన ఆత్మను మనం పాడు చేయకూడదు, ఇంకొకరి ఆత్మ కూడా పాడు చేయకూడదు, సాతానుకు మనం బలిగా మారకూడదు. దేవునితో ఉండాలి, అందరినీ సేకరించుకొని దేవుని సన్నిధికి పోవాలని తపన ప్రతి ఒక్కరిలో వస్తుంది మాట. ఇది దేని వలన వస్తుంది? ఓన్లీ త్రూ ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పుల్. ఇది మనం చెప్పటం 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 వలన మనలో ఒక గట్టి అయిన మనసు విశ్వాసం అందరిలో కూడా అది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక అక్క చెప్పిన భర్త 13 ప్యాకెట్ సిగరెట్ త్రాగుతుండేవాడు. పెళ్లికి మునుపు నేను ఇటువంటి వ్యక్తి అంటే పెళ్లి చేసుకుంటేవాడు కాదు, త్రాగేవాడు. కానీ ఎప్పుడు నన్ను దేవునిలో ఆయన ప్రార్థన నడిపించాను, ఫారిన్లో పనిచేస్తున్న ఆయన వచ్చినప్పుడున్నా ప్రార్థన నడిపించాను. ఈరోజు ఆయన చెప్తున్నాడు, ఎట్లా మర్చిపోయినా సిగరెట్ని, ఆ తలంపులు కూడా రాలేదని చూస్తున్న వింటున్న వాక్కుని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆయన చెప్తున్నారన్నమాట. వాక్కు సజీవమైనది, అది ప్రపంచం ని మార్చగలుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దైవ జనులారా, చివరి ఒకే ఒక వచనం చదివి మనం మా ఈరోజు ప్రసంగం ముగించుకుందాం. 1 కొరింథీయుల 6:19.
పద్దెనిమిదవ వచనం. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మ ఆలయమని మీకు తెలియదా? మొదటి కొరింథీయులు 6:19 కంటిన్యూషన్. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే ఒసుకబడినది కాదా? మీరు మీకు చెందిన వారు కారు, ఏలైనా ఆయన వెల ఇచ్చి నిమ్ము కొనేను. మనకు చెందిన వాడు కాదు. మంచిగా వినండి, ఒక నోకియా కంపెనీ ఉంది అని అనుకోండి, అక్కడ మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. ఏ కంపెనీ కొరకు నీ పని చేయాలి? నోకియా కంపెనీ కొరకు. వేరు ఒక కంపెనీ కొరకు పని చేయలేదు, నీ ఎన్నుకున్నాడు. నీకు అందుకే ఆ షర్ట్ ఇస్తాడు, నోకియా లేదా ఎయిర్టెల్ లేదా జియో. ఆ కంపెనీ అభివృద్ధి కొరకు నీ జీవించాలి. ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్న మనం ఎవరి కొరకు పని చేయాలి? క్రీస్తుని కొరకు. We are programmed by the God's word to preach, to convert, to baptize and make the world for Christ. యేసు క్రీస్తు వాక్ వలన నింపబడిన మనం యేసు వాక్కుని బోధించి అందరినీ యేసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చి జ్ఞానస్నానం ఇచ్చి దైవ రాజ్యం ఈ లోకంలో స్థాపించటకే మనం పిలువబడి ఉన్నాం. కనుక మన ఆశ, మన తలంపు అన్నీ కూడా క్రీస్తు అని ఫ్యాక్టరీలో, క్రీస్తు అని ఒక వ్యక్తి, ఆయన ఒక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని అందరికీ అమ్మి, అందరూ కూడా ఆ ప్రోడక్ట్ని వాడుకొని, అందరూ కూడా ఆ ప్రోడక్ట్ వాడటం వలన అన్ని విధమైన సౌఖ్యమును పొంది సంతోషంగా ఉండాలి. చివరిగా ఆ ప్రోడక్ట్ ద్వారా పరలోకం చేర్చబడాలి. యూదాస్ 30 వెంటినానే కొరకు ఏసే అమ్మాడు కదా, అది వేరు విధం. నౌ వి ఆర్ సెల్లింగ్ జీసస్ డే అండ్ నైట్. కొనుక్కో, యేసుని తెలుసుకో, యేసుని మాటలు విను, యేసుని బాటలో నడువు అని లూకాస్ సువార్త ఈరోజు పండగ కొనియాడుతున్నాం కదా. ఆయన పేదవారి కొరకు, విధవరాణిల కొరకు, పాపిల కొరకు, చిన్నారి బిడ్డలు అందరినీ యేసయ్య ప్రేమించాడని సువిశేషం రాశారన్నమాట. అందుకే గాస్పుల్ ఆఫ్ ద పువర్ ఇస్ సెయింట్ లూక్. మనం అందరి కొరకు వాక్కుని బోధిస్తాం. మీరు పేదవాడా, మీకు ఒక దేవుడు ఉన్నాడు, మీ పాపాత్ముల మిమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నాడు. మీ విధవరాణిలుగా పండగకి ఏమి రాకూడదు అంటున్నారా? మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. చిన్నారి బిడ్డలా, మిమ్మల్ని యేసయ్య ప్రేమిస్తున్నారని ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కొరకు మనం ప్రసంగం చెప్పాలి, వారిని నడిపించాలి. మన దేవుని మాట చెప్పేసి మనం పోతాం, అక్కడ వాక్కు క్రియ చేస్తుంది, వారిని మార్చుతుంది. హల్లెలూయా. ఇటువంటి గొప్ప భాగ్యమును ఇక్కడ ఉన్న గురువులకి, బ్రదర్స్కి దయచేస్తున్నాను. ద బెస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ gift from God is to preach the word of God. అటువంటి పిలుపుని మనకి ఇచ్చున్నారు కనుక ప్రామాణికంతో జీవిస్తాం. సందర్భం దొరికినా దొరకకుండా వచ్చిన పోయిన అందరితో దేవుని వాక్కుని బోధించండి. మీ జీవితంలో జరిగిన దేవుడు చేసిన మేలును ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. కనుక and sister, that my sacrifice and yours may be acceptable to God the Father Almighty. May the Lord accept the sacrifice at your hands for the praise and glory of His name, for our good and the good of all His holy church. Grant through your heavenly gifts
that we may serve you in freedom of heart, we pray, O Lord, so that the offerings we make on the feast of Saint Luke may bring us healing and give us glory. Through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit. Let us lift up our hearts. We lift up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and our salvation, always and everywhere to give you thanks, Lord, Holy Father, Almighty and Eternal God, through Christ our Lord. For you have built your church to stand firm on apostolic foundation, to be a lasting sign of your holiness on earth, and offer all humanity your heavenly teaching. Therefore, now and for ages unending, with all the host of angels, we sing to you with all our hearts, crying out as we acclaim, Holy, holy, holy Lord, God of hosts, heaven and earth are filled with thy glory. Hosanna in the highest. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. You are indeed holy, O God, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us the body and the blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, he took the bread and, giving thanks, broke it and gave to his disciples, saying, Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you. In a similar way, when supper was ended, he took the chalice and, once more giving thanks, he gave to his disciples, saying, Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me. The mystery of faith. Christ has died. Christ is risen. Christ will come again. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you held us worthy to be in your presence and minister to you. Humbly we pray that, partaking of the body and the blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world, and bring her to the fullness of charity, together with Francis, our Pope, Monsignor Balaswamy, our administrator, and all the bishops and all the clergy. Remember also our brothers and sisters who have fallen asleep in the hope of the resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, Saint Joseph, her spouse, with the Blessed Apostles, Saint Luke, Saint Anthony, and all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him and with him and in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. Our Father in heaven, holy be your name. Your kingdom come, your
Give us today our daily bread. Forgive us our sins, as we forgive those who sin against us. Do not bring us to the test, but deliver us from evil. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior Jesus Christ. For the kingdom, the power and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, peace I leave you, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and graciously grant peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. The peace of the Lord be with you always. And with your spirit. Let's offer each other the sign of peace. Peace with you. Lamb of God, who takes away the sins of the world, have mercy on us. Lamb of God, who takes away the sins of the world, have mercy on us. Lamb of God, who takes away the sins of the world, grant us peace. Behold the Lamb of God. Behold the one who takes away the sins of the world. Happy are those who call to the supper of the Lamb. Lord, I am not worthy that you should enter my roof, but only say the word, and my soul shall be healed. May the body and the blood of Christ, which you are going to receive, save us for eternal life. Amen. Today is
this day of ours as evangelizers. దేవుని వాక్కుని ప్రకటించుటకు ప్రత్యేకంగా పిలువబడిన పవిత్రాత్మ సభను దాన్ని నిర్వహిస్తున్న ఫాదర్ క్రిస్రాయ్ గారిని, గురువులందరినీ, బ్రదర్స్ని, డీకన్స్, కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ ప్రత్యేక విధంగా నన్నును ఫాదర్ విజయ్ గారిని, బ్రదర్స్ అందరినీ సువార్త పరిచయంలో మాకు తోడై ఉంటున్న ప్రతి ఒక్క చిన్న చేతులకు సంబంధించి పెద్దవారు, కానుక ఇస్తున్నవారు, ప్రార్థన చేయవాలి, వాలంటీర్స్ దేవుడు పేరు పేరుగా దీవించి పుణ్య లోక ఈరోజు నిండుగా మమ్మల్ని దీవించమని పరలోకంలో యేసయ్య ముందు నిలబడుతున్న ఆయన మన కొరకు ప్రార్థన చేసి ఈ దేవాలయంలో సువార్త పరిచర్య అనేది ఒక్కరోజు కూడా ఆగకుండా సువార్తను బోధించిన ప్రవక్తలను దైవవాక్కుని అందించి దైవ జనులను ఇక్కడున్న గురువుల ద్వారా దేవుడు తయారు చేయమని ఇక్కడున్న వస్తున్న ప్రతి ఒక్క బ్రదర్కి అటువంటి అభిషేకం దేవుడు దయచేసి వాళ్ళు గురువుగా మారుతున్నప్పుడు గొప్ప స్వార్థ బోధకుడుగా ఉండాలని దానికి కావలసిన అన్ని వరాలను దయచేయండి. స్వామి, ఇక్కడ స్వార్థ పరిచర్య కొరకు స్థలం ఏర్పాటు, స్వరూపం కట్టడం అన్నిటినీ మీకు సమర్పిస్తున్నామయ్యా. మా శక్తి ఇంతగానే ఉన్నది, కానీ నీ చాలా గొప్పవాడువయ్యా. మాకు తోడై ఉండబడి డబ్బు, బ్యాగో, చెప్పలు కూడా తీసుకొని పోకండి. ఒక ఇంటికి వెళ్ళినా వారి పెట్టినదిని తిని సువార్తను బోధించండి. మీకు ఏ కొరత ఉన్నది ఉండదు అన్నారే స్వామి. నీ బిడ్డలయ్యనే మమ్మల్ని ఆ కాపాడు. జీవించినది బోధించుటకును, బోధిస్తున్నది నీ జీవించేటకును మాకు అనుగ్రహం దయచే. మా నాలుకలో నువ్వే ఉండుమయ్యా. యెరెమయాకి నీ చెప్పావే. యెరెమయా పుస్తకం 9:9 నట్టటకును, నాటటకును, కట్టటకును, నిర్మించటకును, వీకటకును, చెడగొట్టుటకును మీ నాలుకలను వాక్కుని ఉంచుతానన్నావే. మామూలును దీవించి మా గొప్ప అభిషేకంతో నిన్ను ఆశీర్వదించు. ప్రార్థించుదము. గ్రాంట్ వి ప్రే ఆల్ మైటీ గాడ్ దట్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ హోలీ ఆల్టర్ మే శాంక్టిఫై అస్ అండ్ మేక్ అస్ స్ట్రాంగ్ ఇన్ ద ఫెయిత్ ఆఫ్ ద గాస్పుల్ విచ్ సెయింట్ లూక్ ప్రొక్లైమ్డ్ through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father, and the Son, and the Holy Spirit. Amen. Go forth. The Mass is ended. Thanks be to God. సదా నిన్ను పొగడం సదా.